పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ జోలకండి గెలిచారు కాబట్టి. ఆ రామకృష్ణారెడ్డి ఇక్కడ తాజాగా 6వ తారీఖు కల్లా అతను, అంటే మొన్న వాస్తవంగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది కౌంటింగ్ చూడటానికి, కానీ కౌంటింగ్కి పార్టిసిపేట్ చేయడానికి రానివ్వద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాంతోపాటుగా 6వ నెక్స్ట్ హైకోర్టు దీని మీదన ఆ వీడియో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. నిన్న వాస్తవంగా పోలీసులు రెడీలో ఉన్నారు తను అరెస్ట్ చేయడానికి. అయితే ఆ టైంలో హైకోర్టులో వాదనలు రాత్రి జరిగినాయి. నిరంజన్ రెడ్డి ఎవరైతే హైకో ఇటు వైసీపీ తరఫున ఎంపీ కమ్ అలాగే లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జడ్జి గారు అలసిపోయి ఉన్నారు, ఇంకొక రోజును పెట్టుకుందాం, రేపు శనివారం విచారిద్దరు కానీ అంటే శనివారం కష్టం, సెలవు అది సెలవు రోజు కదా శనివారం కోర్టుకి, అదేదన్నా విచారం జరగాలంటే మళ్ళీ చీఫ్ జస్టిస్ గారి పర్మిషన్ తీసుకోవాలి, అంటే నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం 13వ తారీఖు అని చెప్పారు. అందుకు సిద్ధం రెడీని అంటే మిగతా వాళ్ళు కూడా రెడీ అన్నారు. అయితే అప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేయాలి, ఎందుకు నిన్నటితో కోర్టు గడువు అయిపోయింది కాబట్టి. దాని మీద నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు, ఇట్లాగా అప్పటిదాకా అరెస్టుని చేయకుండా ఆర్డర్లు ఇవ్వమని. దానికి అక్కడ తెలుగుదేశం తరపున లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది చాలా సీరియస్ కేసు అని, హైకోర్టుకి డైరెక్షన్ ఇవ్వమని చెప్పేసి అని చెప్పి వాదించారు. అయినా హైకోర్టు న్యాయమూర్తి వ్యాపతి విజయ్ గారు అయితే సుప్రీంకోర్టు ఏమీ ఇది ఇందులో మనం 13వ తారీఖున విచారిస్తాం, ఇందులో అభ్యంతరం ఏమీ లేదు, ఆ రోజున వింటానని తేల్చి చెప్పారు. అప్పటిదాకా ప్రస్తుతం అరెస్టు వాయిదా పడింది ఆ రోజున, అంటే ఈలోపు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది.